తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ పార్క్ సెంటర్ సులభ కాంప్లెక్స్ ను వెంటనే నిర్మించాలని అఖిలపక్షం తరపున జనసేన పార్టీ వీరమహిళ పిల్ల రమ్యజ్యోతి అధికారులను డిమాండ్ చేశారు. ఇప్పటికే దీనిపై మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో పిఠాపురం మండల కందరాడ జనసేన ఎంపీటీసీ పిల్ల సునీత, బీజేపీ జిల్లా మహిళా మోర్చా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎస్ జ్యోతి, లలిత, సుశీల తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కోడలు అయినటువంటి ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్ యందు సులభ కాంప్లెక్స్ మహిళల కోసం సులభ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పి మేము ఎన్నోసార్లు దీనికి వినతిపత్రాలు అందించడం జరిగింది. అలాగే మరి గతంలో కూడా గత వారం క్రితం కూడా దీనిపై దీక్ష చేయడం జరిగింది. దాని పర్యంతం మనకు ఇచ్చిన హామీ ప్రకారం వారం రోజులు గడువు పూర్తిగా వస్తున్నా కూడా అంటే 10 రోజులు గడుస్తుంది. ఈ 10 రోజుల్లో కూడా ఇటువంటి చర్యలు చేపట్టినందువలన మరొకసారి మన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి మరొకసారి మహిళలతో వినతిపత్రాన్ని తెలియపరచడం కోసం అందించడం కోసం ఇక్కడికి ఇచ్చేసాము. దీనిని దాని చర్య వెంటనే తీసుకోలేనట్లయితే దీన్ని మరింత ఉద్రేకత చేపడతామని మహిళలకి కలిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకొని